ഇപ്പി പുറുക്കുക ചെയ്ത് ശേഖരിച്ചു. ఈ రోజు లోకల్ కిచెన్ కి షెఫ్ శ్రీనివాస్ గారు వచ్చారు. మరి ఆయన ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో శ్రీనివాస్ గారు. హాయ్. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు ఫిష్ స్పెషల్స్ చేస్తున్నానండి. కస్తూరి మచ్చలి, కొంకణి మచ్చి. ఓకేనండి. ఈ రోజు శ్రీనివాస్ గారు రెండు ఫిష్ ఐటమ్స్ నేర్పిస్తున్నారండి, కస్తూరి మచ్చి, రెండోది కొంకణి మచ్చి. శ్రీనివాస్ గారు మరి ముందుగా ఐటమ్ చేస్తున్నారండి? కస్తూరి మచ్చి చేద్దాం. మరి కస్తూరి మచ్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పనిసరిగా. దీనికి ఫిష్ కావాలండి. ఈ ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. పసుపు సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టామండి. బిర్యానీ ఆకు, కొద్దిగా షుగర్ ప్లస్ యాలకుల పొడి, పెరుగు, అల్లం పేస్ట్, టొమాటో సాస్, చిల్లీ సాస్, వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి అంటారండి, అంటే డ్రై మేతి, ప్లస్ దాల్చిన చెక్క పొడి, సాల్ట్, ఆనియన్స్ అండి. దీనికి గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. నేను స్వీట్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. ఎనీ ఫిష్ ఐటమ్ చేస్తున్నప్పుడు మాక్సిమం ఎప్పుడైనా సరే స్వీట్ ఆయిల్ లేదంటే ఘీ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ డిష్లోకి గ్రౌండ్నట్ ఆయిల్ వాడదామండి. గ్రౌండ్నట్ ఆయిల్ కూడా తయారు చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించినా? వెలిగించండి. ఈరోజు మనం గ్రౌండ్నట్ ఆయిల్తో యూజ్ చేస్తాం. అవునండి, గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాం. ఆయిల్ వేయమంటారా? వేయండి. ఫిష్ లైట్గా సాటే చేసుకుందాం. ఇది మ్యారినేట్ చేసేప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసాం. ఇది మ్యారినేట్ చేసిన తర్వాత ఎంతసేపు పక్కన పెట్టుకోవాలండి? అంటే ఒక ఎన్ని గంటల ముందు మనం లేదు 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది ఫిష్ కదండి. కస్తూరి మచ్చి అంటే మెయిన్ మేతి కస్తూరి మేతి వాడుతున్నాం, అందుకనండి ఆ పేరు. ఇది కూడా ఏంటంటే కర్డ్ కూడా వేస్తామండి. ఇందులో నార్త్ ఇండియన్ స్టైల్ అండి. ఇది టోటల్ నార్త్ ఇండియన్స్లో ఫిష్ చాలా తక్కువ చేసుకుంటారండి. అంటే ఈ పులుసులు అవి ఉండే వాళ్ళకి చాలా తక్కువ డిషెస్ తయారు చేస్తారు అండి ఫిష్తో. ఇది ఒక స్టైల్ అండి, చాలా బాగుంటుందండి కస్తూరి మచ్చి అని. ఈ ఫిష్ ఐటమ్స్ అంతా ఎక్కువ కేరళలో ఎక్కువ యూజ్ చేస్తారు. కేరళ, బెంగాల్, బెంగాల్ మన ఆంధ్రాలో కూడా ఎక్కువ వాడతారండి. కోస్టల్ ఏరియా అంతా బాగా యూజ్ చేస్తారు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటండి? మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫ్లేవరు డెవలప్ అవుతుందండి. ఈ ఏదైతే సాల్టు టర్మరిక్ వేసాం కదండి, ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఫిష్ అడుగు పట్టకుండా ఉంటుంది. అడుగు పట్టకుండా ప్లస్ టర్మరిక్ ఫ్లేవరు ఆ సాల్ట్ ఉప్పు దనం లోపలికి అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఏ ఫిష్, ఏ వెరైటీతో అయినా మనం ఈ ఫిష్ చేసుకోవచ్చు. ఇది రావుతో చేస్తున్నాం మనం. ఎనీ ఫిష్, ఏ ఫిష్ తోనే చేసుకోవచ్చు. రావు, కాట్ల, ఏదైనా సరే వెరైటీస్ కదండి. ప్రతి ఒక్కరికి నార్మల్గా రావు దొరుకుతుందండి ప్రతి సెంటర్లో, కాబట్టి రావు ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మసాలా ప్రిపేర్ చేసి అందులో ఇది వేస్తాను. అందులో ఇవి సర్వ్ చేస్తాను. అంటే ఇది చాలా క్లియర్ గ్రేవీ ఉంటుందండి. అంటే ఇది కస్తూరి మచ్చడి అనేది 2 టైప్స్లో తయారు చేసుకోవచ్చు. అంటే ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఇవి మూడు కలిపి పేస్ట్ చేసి ప్యూరీ తీసుకోవచ్చు. ప్యూరీ కూడా వేసి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఆనియన్ ఫ్రై చేసుకుని బాగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అది ఫ్రై చేసిన తర్వాత కర్డ్, టమాటో సాస్, చిల్లీ సాస్ ఇవి వేసి గ్రేవీ తయారు చేసి ఆ గ్రేవీలో ఫిష్ కూడా వదిలేయచ్చు. 2 టైప్స్లో చేసుకోవాలి. అంటే థిన్ గ్రేవీ వస్తుంది అలా చేసుకుంటే, ఇలా చేసుకుంటే కొద్దిగా థిక్గా ఉంటుంది. అంటే పీసెస్ పీసెస్గా ఉంటుంది. ప్లేట్ ఇమ్మంటారండి? గిన్నెలో.
ఇందులో ఆయిల్ హీట్లో ఉంది బాగా. ఇందులో మనం బే లీవ్ వేస్తున్నామండి, రెండు బే లీవ్స్ వేస్తాం. బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకు. ఇందులో ఆనియన్స్ వేస్తున్నాయండి. చెప్పాను కదండి, ఈ ఆనియన్ అల్లం వెల్లుల్లి బాగా ఫైన్ పేస్ట్ చేసి దాంతో ప్యూరీ తయారు తీసి కూడా తయారు చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ప్యూరీ అంటే అల్లం వెల్లుల్లితో ఎలాగ మీరు చెప్పేది? అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మూడు కలిపి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకో, బాయిల్ అవుతుంది, బాగా ఫైన్ పేస్ట్ తయారు చేసి మస్క్లిన్ క్లాత్ ఉంటుంది గుడ్డ థిన్గా తీసుకోవాలి మనం. వాటర్ ఎక్కువ వేసి, వాటర్ ఎక్కువ వేసి ప్యూరీ తీసుకుని దాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. గుడ్డ పెట్టి క్లాత్లో వేసి, అంటే ఇవి ఉంటాయి కదండి మనకి మస్క్లిన్ క్లాత్ అని ఉంటుంది, మస్క్లిన్ క్లాత్లో వేసి ప్యూరీ తీసుకోవాలి. అంటే ఫైన్ పేస్ట్ వస్తుంది, ఎటువంటి పలుకులు లేకుండా థిన్ పేస్ట్ వస్తుంది, థిన్ ప్యూరీ వస్తుంది. ఆ ప్యూరీని కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాం, వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ సాస్ వేస్తున్నాను. టమాటో సాస్ కూడా వేస్తున్నాను. టమాటా సాస్ వేస్తాం కాబట్టి మనం మళ్ళీ ఇంకా టమాటాలు యూస్ చేస్తాం. ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేస్తున్నాను. కొద్దిగా షుగర్ వేస్తున్నాను. టమాటా సాస్ కూడా వేసాము, ఇప్పుడు షుగర్ వేసాము, అంటే కొద్దిగా స్వీట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు సినమన్ పౌడర్ వేస్తున్నాను, దాల్చిని పౌడర్, దాల్చిని. ప్లస్ కొద్దిగా యాలకుల పొడి అండి. ఇందులో షుగర్ ఎందుకు వేశారండి అసలు? అంటే షుగర్ కలర్ కోసం అండి, మంచి కలర్ చేంజ్ అవుతుంది షుగర్ వేసినప్పటికి. ప్లస్ కొద్దిగా స్వీట్ టేస్ట్ వస్తుందండి. అలాంటి చిల్లీ సాస్ ఉందండి, చిల్లీ సాస్ టమాటో సాస్ న్యూట్రల్ అయిపోతుంది. ఈ షుగర్ కొద్దిగా వేసేటప్పటికి ఆ స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. కాడు కూడా వేసిన కదండి పులుపు వస్తుంది, ఆ పులుపు అన్నిటిని కొద్దిగా చంపుతుందండి షుగర్ అయిన వాళ్ళు. కొద్దిగా వాటర్ పోయింది, ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ గ్రేవీలో ఫిషెస్ వేసాం కదండి, ఇవి ఉడకడానికి ఎంతసేపు టైం పడుతుందండి? అంటే ఫ్రై చేసాం కదండి, ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడే ఫిష్ కుక్ అయిపోయి ఉంటుంది. ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ మసాలా ఇప్పుడు ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేస్తామో, గ్రేవీ ప్రిపేర్ చేసాం కదండి, ఆ గ్రేవీని ఈ ఫిష్ అబ్జర్వ్ చేయడానికి 5 మినిట్స్ వరకు పడుతుందండి. 5 మినిట్స్ మనం ఉంచితే మసాలా అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత మనం ఆ గ్రేవీని అబ్జర్వ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సిమ్లో పెట్టమంటారా? సిమ్లో కస్తూరి మచ్చి గ్రేవీలో మనం షాలో ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ వేసాం కదండి, ఇది కుక్ అవ్వడానికి మనకి 5 మినిట్స్ టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. లోకల్ కిచెన్.